హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన క్యాంపెయినర్లు నియోజకవర్గంలోని 5 మండలాల్లో ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. బీజేపీ తరపున ఎంపీ అరవింద్, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అరవింద్ సీఎం కేసీఆర్పై, టీఆర్ఎస్ మంత్రులపై ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న పనులే ఇంతవరకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. కూడా మొత్తం ఇటు తెలంగాణ హుజూరాబాద్ ఉప ఎన్నికల వైపు చూస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, మీరు ఇప్పటికీ 4 రోజుల నుంచి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు, ఏ విధంగా ఉన్నది జనం నాడి? హ్యాపీ, బీజేపీ విల్ విన్ విత్ మోర్ దాన్ 25,000 మెజారిటీ. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రం, ఏదైతే బీజేపీ టీఆర్ఎస్ నేతలు గల్లీలో కుస్తీ, అదేవిధంగా ఢిల్లీలో దోస్తీ అని అంటున్నారు, దీనిపై ఏమంటారు? రేవంత్ రెడ్డి ఏ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు? కాంగ్రెస్. అవునా? నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అనుకున్నా. రేవంత్ రెడ్డిని సీరియస్గా తీసుకోకండి బ్రదర్, డోంట్ టేక్ హిమ్ సీరియస్. ఆయన లీజ్ మీద ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో, కిరాయికి వచ్చాడు ఆయన. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో కూడా తెలియదు, లీజ్ కథం అయితే వెళ్ళిపోతాడు ఆయన వేరే పార్టీలకి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కూడా ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికలు అనేవి ఒక రిఫరెండంగా తీసుకుంటున్నాయని ప్రధాన పార్టీలు అన్నీ కూడా అంటున్నాయి, మీ పార్టీతో సహా కొంతమంది నేతలు, ఏ విధంగా చూడవచ్చు ఈ 2023కి ఈ ఎన్నికలు? 2023కి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది కూడా ఒక మైలురాయి, హుజూరాబాద్ ఎన్నిక. థ్యాంక్ యూ. హుజూరాబాద్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు చివరికి? వాళ్ళే మాకు చెప్తున్నారు పెద్ద ఎత్తున గెలిపిస్తామని. ఓకే, థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాలను మలిపే ఈ ఎన్నికలు అని చెప్పేసి 2023 ఎన్నికలకు దీన్ని మేము రిఫరెండంగా కూడా తీసుకున్నామని చెప్పి ఎంపీ అరవింద్ అయితే చెప్తున్న పరిస్థితి, ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో ఈటలను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఎంపీ అరవింద్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజితో సత్యనారాయణ, సివిఆర్ న్యూస్, హుజూరాబాద్.